ఇటీవల విశాఖపట్నంలో ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన మెడికల్ సమ్మిట్లో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా రాష్ట్ర స్థాయి అవార్డు అందుకున్న సీనియర్ వైద్య నిపుణులు డాక్టర్ రవిరాజు. పుత్తూరు అంటే అందరికీ గుర్తుకొచ్చేది పుత్తూరు కట్టు. అదే పుత్తూరులో ప్రభుత్వ సీనియర్ వైద్యులుగా పదవీ బాధ్యతలు నిర్వహిస్తూ పేద ప్రజలకు సేవ చేయాలనే తపనతో గత 13 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్నారు డాక్టర్ రవిరాజు. తన స్వగ్రామంలో ఒక చిన్నారి షుగర్ వ్యాధితో రోడ్డుపై పడిపోతే ఆ చిన్నారి కాపాడిన తర్వాత మన ఊరికి ఏమైనా చేయాలనే సంకల్పంలో చిత్తూరు జిల్లాలోని జీడీ నెల్లూరు నియోజకవర్గంలోని కార్వేటి నగరంలో ప్రభుత్వ డాక్టర్గా బాధ్యతలు చేపట్టి అక్కడి ప్రభుత్వ ఆసుపత్రిని అభివృద్ధి చేయడమే కాకుండా ఆ ఆసుపత్రి పరిధిలోని ప్రతి ఒక్క పల్లెలో తిరిగి మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్ వంటి ప్రాణాంతకమైన జబ్బుల గురించి వాటి బారిన పడకుండా ఉండడం తెలియజేసే మెరుగైన వైద్యం అందించారు. వీటికి మించి ప్రాణాంతకమైన షుగర్ వ్యాధి మనిషిని లోపలే మింగేసి వ్యాధి గురించి పేద ప్రజలను అవగాహన కల్పించి వారికి నెలకు సరిపోయే మందులను వాటితో పాటు ఇన్సులిన్ను ఇచ్చి పేద ప్రజల పాలి దేవుడయ్యారని అక్కడ ప్రజలు చెప్తారు. కార్వేటి నగరం నుండి పుత్తూరుకు బదిలీ అయిన తర్వాత ఇంకా ఏదో చేయాలనే తపనతో ఎవరూ చేయని ఆలోచనలో లేని డయాబెటిక్ డే అని ప్రతి మంగళవారం పేద ప్రజలకు మధుమేహ వ్యాధి గురించి అవగాహన కల్పిస్తూ దాతల సహాయంతో ఒక పుస్తకంను రాశారు. అసలు మధుమేహం అంటే ఏమిటి, దాని వలన ఎటువంటి సమస్యలు ఉంటాయి అనే దానిని పూర్తిగా వివరిస్తూ మాత్రల దగ్గర నుండి ఇన్సులిన్ వరకు వారికి అందిస్తున్నారు. చిన్న 30 పడకల ఆసుపత్రి ఇక్కడ వ్యాధులు వైద్యం బాగా అందించడంతో కొద్ది మంది రోగులతో ఉన్న ఆసుపత్రి ఈ రోజుకు 600 నుండి 700 మంది దాకా చేరుకుంది. ఒక పుత్తూరు నుండే కాకుండా కార్వేటి నగరం, నగరి, నింద్ర, విజయపురం, నాగలాపురం, సత్యవేడి నుండి కూడా వ్యాధిగ్రస్తులు వచ్చి వైద్యం చేసుకుని వెళ్తూ ఉంటారు. గర్భిణీ స్త్రీల కోసం బుధవారం, శుక్రవారం ప్రత్యేక పరీక్షలు నిర్వహించి తల్లి బిడ్డలను క్షేమంగా ఉండేటట్లు చూస్తారు. ఇక్కడి వైద్యాధికారి ప్రభావతి. ఈమె పుత్తూరు ఆసుపత్రి బాధ్యతలు స్వీకరించిన రోజు నుండి ఈ రోజు వరకు దినదిన ప్రవర్తమానంగా మాతృమూతులకు సుఖప్రసవం చేసి వారి మన్ననలను పొందుతున్నారు. డాక్టర్ రవిరాజు రాష్ట్ర స్థాయి పోస్టర్ ప్రజెంటేషన్లో ప్రతిభ కనబర్చి రవిరాజుతో పనిచేయడం గర్వించదగ్గ విషయం అంటున్నారు అక్కడ వైద్యులు మరియు సిబ్బంది. రాష్ట్రంలోనే పుత్తూరు ప్రభుత్వ హాస్పిటల్కు గుర్తింపు తెచ్చిన సీనియర్ డాక్టర్ రవిరాజును వైద్యులు, సిబ్బంది దుస్సాల్వాతో సత్కరించారు. అలాగే వర్కర్స్ అసోసియేషన్ కూడా సన్మానించారు. పుత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తలమానికంగా నిలిచిన రవిరాజు మాట్లాడుతూ, నేనొక సాధారణ వ్యక్తిని, పేద ప్రజలకు వైద్యం అందించి వారిని వ్యాధుల నుండి కాపాడమే నా కర్తవ్యమని అందులో భాగంగానే మధుమేహం, రక్తపోటు గురించి వివరించడంతో నాకు ఈ అవార్డు వచ్చిందని తెలియజేశారు. తగ్గలేదు అయినా కూడా మేమిద్దరం కలిసి దాన్ని లాస్ట్ వరకు ఎన్ని వరకు చూసి
ఇంతపెద్ద ఇంతపెద్ద ప్రాజెక్ట్ లో ఇంతమంది 3 13 జిల్లాల డాక్టర్స్ ఇంకా ఎఫిషియెంట్ అంటే ఇంకా మహామహులతో పోటీ పడ్డారు అక్కడ పోస్ట్ వచ్చింది. సార్ మీ సడన్ గా చెప్పి 2-3 డేస్ టైం ఇచ్చి సార్ చేసుకోలేదు అంటే సార్ కూడా అర్థం కాలేదు. ఇక్కడ ఏంటంటే డిఎంహెచ్ఓ ఉన్నాయి, టీసీహెచ్ఎస్ అయినట్టు 2 డాక్టర్స్ ఉన్నారు మన దగ్గర. సార్ ని ఫస్ట్ డిఎం టీసీహెచ్ఎస్ గారు ఫోన్ చేసి మీరు వచ్చి ఒక పోస్టర్ చేయండి సార్ అన్నారు. సార్ టాపిక్ ఏదో ఇచ్చిన తర్వాత చేసిన తర్వాత ఇది డిఎంహెచ్ఓ సైడ్ కాదు, టీసీహెచ్ఎస్ గారు డిఎంహెచ్ఓ పోన్నారు, డిఎంహెచ్ఓ వాళ్ళు కాదు నువ్వు అడిగిపోన్నారు. ఇద్దరు కలిసి అక్కడికి పోయిన తర్వాత సార్ అంతా రెడీ చేసిన తర్వాత అక్కడ పోస్టర్ ప్రెసెంటేషన్ లేదు సార్, ఈ సైడ్ కాదు ఈ సైడ్ కాదు అనేసి పక్కన ఇంత దూరం వచ్చి మళ్ళీ ఎందుకు వేస్ట్ అయిపోతుంది అనేసి. ఎందుకంటే సార్ 18 ఇయర్స్ నుంచి అప్పుడు నుంచి అది అడే పిహెచ్సిలో కార్పొరేట్ ఉండేటప్పుడు కూడా ఊరికే వదలలేదు సార్ ఫస్ట్ నుంచి. అంతకుముందు ఆస్ట్రేలియాలో కొన్ని రోజులు స్విమ్స్లో సీనియర్ రెసిడెంట్గా కొన్ని వర్క్ చేశారు సార్. అట్లంతా చేసిన తర్వాత పిహెచ్సిలో ఏంటంటే మేమైతే ఊరికే పోయి మాకు ఏం వర్క్ ఇస్తే అది చేసుకొని నేను కూడా పిహెచ్సి డాక్టర్గా వర్క్ చేశాను, అక్కడ ఏం వర్క్ చేయగలమో అది చేసి వచ్చేస్తాను. అందువల్లకే నేను ఎక్కువ డీప్గా పోయినా సార్ అట్లా కాదు. ఆ కార్మెట్ నగర్ డిహెచ్సిపికి పాఠం పెట్టేసి దాంట్లో ఆంధ్రాక్స్ ఆ పల్లెలు ఈ పల్లెలు మొత్తం క్యాబ్లు డిఎంహెచ్ఓ పోతేసి ఏది లెటర్ బాత్రూమ్స్ అంతా ఎక్కుంటాను అని అడిగి అట్లంతా చేసి దాన్ని ఒక లెవెల్ తెచ్చి ఆ పిహెచ్సి అంటేనే ఐడియల్ పిహెచ్సి లాగా తయారు చేశాడు. మేము ఎస్ఆర్ఎం పిహెచ్సి ఫస్ట్ టైం పోతే అసలు బిల్డింగ్ లేదు ఏమీ లేదు, ఇంత చిన్న గుడిలో కూర్చోవాలి అందరూ అంతే మేడం అన్నారు. స్టాఫ్ నర్సులు ల్యాబ్ టెక్నీషియన్ అందరూ అడుగుతున్నారు, డాక్టర్ చేయాలి అంటే ఇంతే ఏం పని చేస్తాడు మేమేం చేయం మేడం. ఫస్ట్ ఏంటి పిహెచ్సి అంటే నాకు కూడా తెలియదు అసలు. అట్లాంటి పిహెచ్సిలో చేసినా కూడా సరే నేను ఏమేం చేయాలి మెడికల్ తర్వాత చేసి ఓపీ చూసి వచ్చి నేను బయటపడ్డాను సార్. అట్లాంటి పిహెచ్సి కూడా ఒక పెద్ద బిల్డింగ్ అక్కడ ఒక గుడి అని అక్కడ ఇట్లా కొన్ని కొన్ని కొత్త కొత్త ఈ టీవీ వాళ్ళకి కేసెస్ ట్రేస్ అవుట్ చేయడం కానీ ఈ ఫైలియాసిస్ మళ్ళీ అది ఆంథ్రాక్స్ అప్పుడు ఎక్కువ అయితే వీటిలో ఉంది ఆ విలేజెస్ లో అంతా ఉంది, దాన్ని కూడా తీసుకొని మైక్రోబయాలజీకి వెళ్ళి అక్కడంతా కన్ఫర్మ్ చేయించి అదంతా కూడా సార్ చేస్తారు. తర్వాత ఈ డయాబెటీస్ అనేది రూరల్ పీపుల్లో చేయాలనేది సార్ కూడా చాలా ఇష్టమైన సబ్జెక్ట్. ఒకసారి నేను కూడా చాలా కష్టపడ్డాను ఎందుకంటే మందులు తెప్పించలేక ఇచ్చారు మామూలుగా కొలి కాకుండా మనకు ఇష్టం ఏం కాదు డ్రగ్స్ రాసి పంపించేసాం 60-60 రాసేస్తారు ఒకరికి, మెట్ఫార్మిన్ 60, గ్లిమిప్రైడ్ 60, అడెన్ 60, పీసీఆర్ 60. అది ఎత్తుకొని ఫార్మసీకి పోతే ఆ ఫార్మసిస్ట్ ఎత్తుకొని వస్తారు నా దగ్గరికి. ఏం చేయాలి మేడం నేను రాస్తే ఎంతమందికి తెలియాలి అంటే మనకున్న లిమిటెడ్ రీసోర్సెస్లో సార్ ఉండే ఐడియా ఏమో మంచిది ప్రజలకు నెల మొత్తం మందులు ఇచ్చేస్తే వాళ్ళు బాగుంటారు వాళ్ళు బాగుంటారు అనేసి. కానీ మన ప్రాబ్లం ఏంటంటే మనకుండే బడ్జెట్లో అవే అన్నీ తెచ్చేసిన కూడా వారానికి అయిపోతే ఇంజెక్షన్ వచ్చి అది అది బాగుండాలి అనేసి అది చాలా మంచి ఉద్దేశం. నేను కూడా మన మన అఫీషియల్స్ దీన్ని గుర్తించి మన ఎక్స్ట్రా బడ్జెట్ అట్లించి ఇంకా బాగా ఇన్సులిన్ అన్ని తెప్పించి వాళ్ళకి ప్రెజెంట్ ఇచ్చి వాళ్ళకి పెరిఫెరీస్లో ఇప్పుడు డబ్బులు ఉండే వాళ్ళు ఎక్కడైనా చేసుకొని హెల్త్ అంతా చూసుకోగలుగుతారు ఎక్కడైనా పోతారు. కానీ ఈ ఏమీ తెలియని అమాయకులు కూడా ఇప్పుడు డయాబెటీస్ అనేది కామన్ అయిపోయింది. ఎవ్రీ ఆల్టర్నేట్ పర్సన్ ఇస్ సఫరింగ్ విత్ దిస్ డయాబెటీస్ అండ్ హైపర్ టెన్షన్. అట్లా వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేసి ఇప్పుడు మంగళవారం అంటేనే భయం చాలా చోట్ల మంగళవారం కామన్ వస్తారు. ఈ వార్డ్ ఈ అవార్డు రావడము ఓన్లీ డాక్టర్స్ సిస్టర్స్ అండ్ పారామెడికల్ స్టాఫ్ సహకారంతోనే వచ్చింది. ఈవెన్ పుత్తూరు గవర్నమెంట్ హాస్పిటల్ కానీ ప్రైవేట్ గవర్నమెంట్ హాస్పిటల్ కానీ ప్రతి ఒక్కరు కూడా ఫ్లెక్స్ కట్టుగా చేసి ప్రోగ్రామ్ని సక్సెస్ చేసి చేస్తున్న వల్ల వచ్చింది. ఇది మన హాస్పిటల్లో తప్ప ఈ స్టేట్లోనే కాదు తెలంగాణలోనే కాదు ఇండియాలోనే నేను చెప్తున్నా ఒక మంగళవారం డయాబెటిక్ డే అనేది ఎక్కడ లేదు ఎక్కడ లేదు ఎక్కడ లేదు. ఆ రోజే షుగర్ చూడు బీపీ చూడు అంటే ఆ రోజే ఎందుకంటే ఒక రోజు అని చెప్తే వాళ్ళకి పబ్లిక్ అంత అర్థమవుతుంది అంటే మంగళవారం పోతే స్పెసిఫిక్గా ఏదైనా చూస్తున్నారనే ఉద్దేశంతో పెట్టాలి మంగళవారం. ఇంకోటి ఏమంటే ఎందుకు మంగళవారం పెట్టాల్సి వచ్చిందంటే ఫస్ట్ సోమవారం ఎప్పుడు బిజీగా ఉంటుంది, బుధవారం వచ్చి మామూలుగా యాడ్మిట్ బృహస్పతివారం వచ్చి ఇదే స్కానింగ్ శుక్రవారం వచ్చి ఓటీ శనివారం ఓటీ ఖాళీ ఉండేది ఏది మంగళవారం. ఆ మంగళవారం పెడితే ఆ మంగళవారం అన్ని 7 రోజులు ఓపీ అంత అంత చేస్తాను ఖాళీ ఉందని ఆ రోజు పెట్టుకున్నాను.
ఆ విధంగా సో ఇది ఎందుకు స్టార్ట్ చేయాల్సి వచ్చింది డయాబెటిక్ ఖచ్చితంగా అని అంటే, నేను 14-15 ఇయర్స్ బ్యాక్ మా విలేజ్ లో దేవుడు వెనకాల అంటే ఊరేగింపు జరుగుతూ ఉంటుంది. ఊరేగింపు చేస్తాను, దేవుడు వెనకాల వెళ్తున్నాను, చిన్న పాప జస్ట్ 6 ఇయర్స్ గర్ల్, షీ వాజ్ సఫరింగ్ విత్ డయాబెటీస్, షీ నీడ్స్ ఇన్సులిన్. అమ్మాయికి ఇన్సులిన్ అవసరం అంతా ఉంది, ఇన్సులిన్ కొనుక్కోలేకుండా పోతాం, బ్రేక్ అవుతా ఉంటుంది. అమ్మాయి జస్ట్ కోమలకు పోవడము, కీటోసిస్ రావడం అట్లా జరుగుతుంది. వాళ్ళ ఫాదర్ వచ్చి, సార్ మేము పేదవాళ్ళం సార్, మేము కొనుక్కోలేకుండా పోతున్నాము ఇన్సులిన్, ఒక బాటిల్లో 150 రూపాయలు ఒక నెలకు 4-5 బాటిల్ అయిపోతున్నాయి, మేము చాలా పేదవాళ్ళము. ఇప్పుడు నాకు థాట్ వచ్చి ఇంతమంది ఎంతమంది సఫర్ అవుతున్నారు, ఈ విధంగా మందులు కొనుక్కోలేకున్నాడు ఎంతమంది సఫర్ అవుతున్నారు అనే ఉద్దేశం. అప్పుడు స్టార్ట్ చేసి ఎట్లా వీళ్ళకి మెడిసిన్స్ 1 మంత్ అయ్యేటట్టు చేయాలి అనే థాట్ వచ్చి అప్పుడు ప్రైవేట్ మోడల్లో స్టార్ట్ చేసాం. స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ స్ట్రగుల్ చాలా స్ట్రగుల్ పడ్డాను. వీళ్ళు ఫార్మసిస్ట్లో కానీ, రాసేవాళ్ళతో కానీ, తర్వాత వచ్చి టెక్నీషియన్తో కానీ వాళ్ళు అంతా నచ్చ చెప్పి మంచి కార్యక్రమం పేదవాళ్ళకి చేయాలని నచ్చ చెప్పి స్టార్ట్ చేసాం. తర్వాత వచ్చి ఆ రోజు మెల్లమెల్లగా 10 మంది 20 మంది స్టార్ట్ అయ్యేది, 100 మందికి మంగళవారం స్టార్ట్ అయ్యేది. తర్వాత వచ్చి మెడిసిన్స్ మా మందులు ఇచ్చి వాళ్ళకి ఆ మందులు పెట్టుకుని దానికి బాక్సులు కూడా ఇచ్చారు. గుర్తులేండి, ఇవాళ కార్యక్రమంలో ఒక బాక్స్ అంటే 60 మాత్రలు లిబ్రికమైడ్, తర్వాత 60 మాత్రలు మెట్ఫామిన్, షుగర్ డిపి మాత్రలు, డి కాంప్లెక్స్ మాత్రలు అన్ని పెట్టుకున్న చేతుల్లో ఎత్తుకుంటే కింద పడిపోతా అంటే అది గమనించి ఒక బాక్సులు వేరే వాళ్ళ డొనేషన్ తీసుకొని అందరికీ బాక్స్ ఇచ్చారు. తర్వాత వాళ్ళు షుగర్ మాత్రలు ఎట్లేసుకోవాలి సార్, ఇంజెక్షన్ ఎట్లేసుకోవాలి సార్, అది ఇదంటే వీళ్ళకి అవగాహన లేదని ఒక బుక్ రాశారు. అంటే వాళ్ళ భాషలో షుగర్ అంటే ఏంటి, ఎన్ని రకాలు, ఎందుకు వస్తుంది, రాకుండా ఎలా చేసుకోవాలి, ఎట్లా పరీక్షలు ఎప్పుడెప్పుడు చేసుకోవాలి, తర్వాత కాంప్లికేషన్స్ ఏమవుతాయి షుగర్ ఎక్కువైతే, అన్ని చిన్న వాళ్ళ పరిభాషలో ఏ బుక్లో లేదు చదవలేను నేను, బట్ నా సొంతంగానే అన్ని మొత్తం రాసి ఏం తినాలి, ట్రీట్మెంట్ వేసుకోవాలి, ఇన్సులిన్ అది బయట కిట్లో పెట్టుకోవచ్చా, డీప్ కిట్లో పెట్టకూడదు, తర్వాత అంటే వాళ్ళు మనకు పెరిపెరిగిన ఏ విధంగా చేయాలనేది వాళ్ళకి ఆ బుక్లో రాసి నేను బుక్ వేరే వాళ్ళు డొనేట్ చేసి ఇచ్చాను. తర్వాత వచ్చి అన్నీ అయిన తర్వాత మీరు ఇంకా బాగా చేయాలనేసి మళ్ళీ నేను ఒక్కడే చెప్తే బాగుండు, నేను కార్యక్రమం అక్కడే పుట్టిన కాబట్టి నేను చెప్తే పెద్దగా వాళ్ళకి ఎక్కదు. అందుకని దాదాపు 20 మంది డాక్టర్లు ఇచ్చి ఒక సీఎంఏ పెట్టాను. అంటే సీఎంఏ అంటే మామూలుగా ఓన్లీ డాక్టర్స్కే పెట్టుకుంటాను, కానీ నేను పబ్లిక్ పెట్టాను. పబ్లిక్ దాదాపు 2000 మెంబర్స్ వచ్చారు. దీంట్లో మొత్తంలో కళ్యాణ మండపంలో పెట్టి డాక్టర్ వెన్నమ్మ మేడము, తర్వాత కార్డియాలజిస్టు, నెఫ్రాలజిస్టు, యూరాలజిస్టు, ఆప్థాల్మాలజిస్టు, పల్మనాలజిస్టు, డయాబెటిక్ కుక్ డాక్టర్ బలరామరాజు, తర్వాత ఈ విధంగా దాదాపు 20 డాక్టర్స్ రామని చెప్పి ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు పెట్టి వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేశారు. అంటే షుగర్కి మందులు వాడకపోతే ఏమవుతుంది, రెగ్యులర్గా చెకప్ చేసుకోకపోతే ఏమవుతుంది అనేది వాళ్ళు అవేర్నెస్ క్రియేట్ చేసి అప్పుడు పొలిటికల్ లీడర్స్ ఉన్నాము డాక్టర్ కుతుకులమ్మ ఎమ్మెల్యే, ఇవన్నీ చెప్తే పబ్లిక్లో రెస్పాన్స్ వస్తుంది. మేము పేదవాళ్ళు, మేము ఎట్లా చెకప్ చేసుకుంది, మీ ఇవన్నీ చెకప్ చేసుకోవాలంటే అప్పుడు అందరికీ దీన్ని ఆరోగ్యశ్రీ తేవాలి, అందరికీ చెకప్ చేయాలి అని చెప్పారు. అప్పుడే ఇది కాకుండా ఆ కార్యక్రమంలో ఉండేటప్పుడు ప్రతి ఇంటికి వెళ్ళి 50-55 వేలు జనాభా ఉన్నారు, ప్రతి ఇంటికి వెళ్ళేసి వాడి హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఎవరు ఎంతమంది జనాభా ఉన్నారు ఒక ఇంట్లో ఒక ఇదిలా పెట్టేసి పేపర్ లాగా పెట్టి వాళ్ళ బ్యాంక్ అకౌంట్ నెంబరు, ఆధార్ కార్డ్ నెంబరు, తర్వాత ఫోన్ నెంబరు, వాళ్ళకి ఏం జరుగుతున్నాయి, వాళ్ళ ట్రీట్మెంట్ పిహెచ్సీలు చేసుకుంటున్నారా లేదా, పిహెచ్సీలు అయితే బయట ఎందుకు చేసుకుంటున్నారు, మన దగ్గర తప్పు ఉందా అనేది వితిన్ 10 డేస్లో మొత్తం సర్వే చేయించారు. ముందు స్ట్రగుల్ అయినారు స్టాఫ్,
ఈ విధంగా చేయాలి, ఈ విధంగా చేయాలండి. విత్ ఇన్ 10 డేస్ చేసేసి బుక్ రెడీ చేసేసి, అంటే జనాభా ఎంతమంది ఉన్నారు, డయాబెటీస్ హైపర్ టెన్షన్ ఎంతమంది ఉన్నారు, క్యాన్సర్ ఎంతమంది ఉన్నారు, పైలేరియాసిస్ ఎంతమంది ఉన్నారు, టీబీ ఎంతమంది ఉన్నారు, తర్వాత వచ్చి క్యాన్సర్ ఎంతమంది ఉన్నారు, జనరల్గా డిసీజ్ ఆర్థరైటిస్ మొత్తం డిస్కస్ చేస్తుంది. విత్ ఇన్ 10 డేస్ లో చేసి ఆ రోజు సీఎం చేసినప్పుడు బంగం మేడం ఇస్తే వండర్ అయిపోయింది అసలు. మేము ఇన్స్టిట్యూషన్ లో ఉండి ఇటువంటి పని చేయలేకపోతున్నాము, పీటీసీలో ఉండి నేను ఇంత వర్క్ చేస్తున్నాను అది చాలా. ఎందుకంటే నేను చెప్పేది ఏమంటే ఇన్స్టిట్యూషన్ చిన్నది పెద్దది కాదు, మన చిన్న ఇచ్చినా కూడా దాన్ని సద్వినియోగం చేసుకొని ఇప్పుడు మేడం గారి ముందు చెప్పారు ఎన్నో జన్మల కన్నా మానవ జన్మ అనేది వెరీ ఎన్నో వినియోగం చేస్తూ వచ్చింది. దాన్ని వచ్చిన అవకాశాన్ని మనం ఇంకరేజ్ చేసుకోవాలి. యాజ్ ఏ డాక్టరే కాదు, సిస్టరే కాదు, ఫార్మసిస్టే కాదు, టెక్నీషియనే కాదు, ఈవెన్ స్వీపరే కాదు, వాడు ఇచ్చిన జాబ్ను ఎక్స్ట్రాడినరీగా చేసి పబ్లిక్కు సర్వ్ చేసేటట్టు చూడాలనేది నా మోటివ్. నేను ఎన్నో అవమానాలు పడ్డాను మేడం చెప్పినట్టు పోస్టర్ ప్రజెంటేషన్ అప్పుడు. నేను ఎప్పుడూ జీవితంలో ఎప్పుడూ హ్యాపీగా ఉంటాను, మా ఫ్యామిలీతో కానీ పిల్లలతో కానీ నాకు ఎప్పటితో ఇబ్బంది లేదు ఏం లేదు. కానీ ఈ 4 రోజులు మాత్రము ఈ పోస్టర్ కోసం పడిన తప్పన నాకు అసలు జీవితంలో ఏడవల్లో ఉంటాయి అంత. అది పోస్ట్ అంటే నాకు తెలియదు, పోస్ట్ ఏం చేయాలో తెలియదు. ఇచ్చింది వాళ్ళు ఇది కాదని పెట్టేస్తున్నారు, తర్వాత అక్కడే బాగుంటారు, ఈడీ బాగుంటారు. రేపు 12 గంటలకు మేము పోస్టర్ నైట్ 12 గంటలకు తగిలిచ్చారు, నేను 10 గంటలకు నాకు పోస్టర్ లేదు నాలుగు గంటలు మళ్ళీ అన్ని తీసుకోండి. 12 గంటలు తగిలిచ్చిన తర్వాత ఉదయం నిద్రలేసిన పోస్టర్ తీసుకుని పెట్టేస్తాను, ఎక్కడ పెట్టుకోవాలని పోస్టర్ అంత చిన్న చూపు చూశారు. కానీ ప్రతి దానికి నేను మామూలుగా ఆవేశంగా కోపం వస్తాను, కానీ అప్పుడు మాత్రం చాలా ప్రశాంతంగా ఇదంతా మన మంచికే మన మంచికే అని అనుకోవాలి, వెయిట్ చేస్తూనే ఉంటాను. ఇంకా పోస్టర్ ప్రజెంటేషన్ అనేది అక్కడ ప్రభావం చెప్పినట్టు ఆ ఎమినెంట్ డాక్టర్స్ ఆడ వచ్చిందంటే ఎవరంటే సూపరింటెండెంట్లు, ప్రిన్సిపాల్, ఈఎంహెచ్ఓలు, డిసిహెచ్ఎస్ పోస్టర్ ప్రజెంట్ చేశారు. నేను ఒక్కడే ఏం క్వాలిఫికేషన్ లేకపోతే నాకే క్వాలిఫికేషన్ లేదు ఏమీ లేదు నాకు. అందరూ వచ్చిన ఫస్ట్ సెలెక్ట్ చేయడమే గొప్ప, అంటే స్క్రీనింగ్ అనమాట. ఫస్ట్ డిస్ట్రిక్ట్ లో సెలెక్ట్ చేయాలంటే ఎమినెంట్ డాక్టర్స్ సెలెక్ట్ చేశారు. ఈచ్ డిస్ట్రిక్ట్ నుంచి 25 మెంబర్స్ సెలెక్ట్ చేశారు, అందులో నేను ఒకటి. అదేవిధంగా త్రూ అవుట్ 13 డిస్ట్రిక్ట్స్ కలిపి 300 డాక్టర్స్ పడగట్టారు. తర్వాత పేపర్ ముందే మేము చెప్పాలి వాళ్ళకి మనం ఏం పోస్ట్ ఉన్నాయి, అది వచ్చి మళ్ళీ నోడల్ ఆఫీస్ ఉంటారు, ఆ నోడల్ ఆఫీసర్కి పోవాలి. ఆ నోడల్ ఆఫీసులు ఇది నువ్వు ప్రజెంట్ చేయాలంటే ఆయన పర్మిషన్ ఇవ్వాలి, అదేమన్నా మార్పులు చేర్పులు చేయాలి, అది మళ్ళీ తర్వాత ప్రిన్సిపల్ సెక్రటరీ చూపించాలి, ఆమె ఓకే అంటే పెట్టాలి. ఇది ఇంతకుముందు నాకు ఎన్నో అవార్డ్స్ ఇచ్చాయి, అంటే ఓన్లీ ఇప్పుడు డిఎంహెచ్ రికమెండేషన్ చేస్తే కలెక్టర్ అవార్డు రావడం, ఇంకొక రికమెండేషన్ ఇంకొకటి రావడం అట్లా కాదు. నా స్వతహాగా కష్టపడి చేసి మనము అందరిలో ఫైట్ చేసి గెలిచింది కాబట్టి ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఈ మూమెంట్ నాకు ఎంత పెద్ద ఇది వచ్చినా కూడా నాకు ఈ చిన్న పెద్దది వచ్చినా కూడా ఓన్లీ రికమెండ్ చేస్తే నాకు ఇష్టం ఉండదు, అక్కడ వేరే వాళ్ళు రికమెండ్ చేసి తీసుకోవడం అనేది ఇష్టం ఉండదు. ఇచ్చినా కూడా నేను పెద్ద ఫీల్ కావాలి, ఎన్నో వచ్చినాయి దాదాపు 20-25 అవర్స్ నుంచి నేను ఫీల్ కాలేదు బట్ అంత అసలు పట్టించుకోలేదు. కానీ ఇవి మాత్రము ప్రిస్టీజియస్ట్ చిత్తూరు డిస్ట్రిక్ట్, తర్వాత ఎస్పెషలీ మన పుత్తూరు అంటే ఆడ అందరి ముందర మన మన పుత్తూరుని ఎక్స్పోజ్ చేస్తే నాకు ఆనంద భాష్పాలు చేసినాయి. నాకు నాకు ఎవరికైనా కాదు పుత్తూరు, నాకంటే పుత్తూరు మన హాస్పిటల్. అదేవిధంగా మన హాస్పిటల్లో పనిచేసే వాళ్ళ పైన ఎవరిపైన కానీ పుత్తూరు గవర్నమెంట్ హాస్పిటల్ పైన ఎవరన్నా కానీ నేను ఊరుకో నెగిటివ్గా ఎక్కడ వచ్చినా నేను ఒప్పుకోను, అందుకన్నా నేను ముందుంటాను. కాబట్టి ఈ ఈ ఫోటో అనేది 1 or 2 డేస్ 1 year 2 weeks కాదు, నాకు జాయిన్ అయినప్పటి నుంచి అట్లే ఉంది కాబట్టి కంటిన్యూగా చేసుకుంటా పోతున్నాం కాబట్టి ఎక్కడ బ్రేకప్ రాకుండా ఎన్ని అవాంతరాలు జరిగినా ఎన్ని జరిగినా చేసుకుంటూ పోతుంది కాబట్టి మనము ఇంతవరకు దాగలిగినాము. మీ అందరి సహకారంతో పేరు పేరున డాక్టర్స్, సిస్టర్స్, స్టాఫ్, తర్వాత వచ్చి పారామెడికల్, ఈవెన్ స్వీపర్స్ అందరి సహకారం
నేను డాక్టర్ ఎం ప్రభావతి, గైనకాలజిస్ట్, ఇన్ఛార్జ్ మెడికల్ ఆఫీసర్ ఆఫ్ పుత్తూరు గవర్నమెంట్ హాస్పిటల్. ఈరోజు ముఖ్యంగా సమావేశమైంది మా కో డాక్టర్ డాక్టర్ పి రవిరాజ్ గారు స్టేట్ కన్వెన్షన్ హెల్త్ కన్వెన్షన్ ఫెస్టివల్లో పోస్టర్ ప్రెజెంటేషన్లో 13 జిల్లాల్లో కంప్లీట్ చేసి దాంట్లో మనకి సెకండ్ ప్రైస్ ఇన్ పోస్టర్ ప్రెజెంటేషన్ వచ్చింది. ఈసారికి సార్ చేసిన సర్వీసెస్ ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో మెయిన్లీ ప్రివెన్షన్ అండ్ క్యూర్ ఆఫ్ డయాబెటీస్ అండ్ హైపర్ టెన్షన్ ఇన్ రూరల్ పీపుల్, ఎస్పెషలీ లో సోషియో ఎకనామిక్ పేషెంట్స్ కోసము ఈ సర్వీసెస్ ఇక్కడ పుత్తూరు గవర్నమెంట్ హాస్పిటల్లో ఎక్కువగా చేపట్టాయి. ప్రతి మంగళవారము బీపీ షుగర్ చెక్ చేసి వాళ్ళకి కాంప్లికేషన్స్ లేకపోకుండా, అసలు ఈ జబ్బు ఏంటి అనేది వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేసి వాళ్ళలో కాంప్లికేషన్స్ రాకుండా చేసిన సర్వీసెస్ సార్ ఒక పోస్టర్ రూపంలో ప్రజెంట్ చేసినందుకు గాను మాకు సెకండ్ ప్రైజ్ వచ్చింది. ఈ మా స్టేట్ మొత్తానికి మాకు ప్రైజ్ రావడం చాలా గర్వకారంగా ఉంది. సార్తో కొలీగ్గా ఉండి నేను ఈ సర్వీసెస్ యాక్టివిటీస్లో అంతా నేను కూడా పాలు పంచుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా మా డిసిహెచ్ఎస్ సరళమ్మ గారు, డిఎంహెచ్ఓ విజయ గౌరీ గారు, మా అసిస్టెంట్ కమిషనర్ సార్ జయచంద్రారెడ్డి గారు వీళ్ళందరి ఆధ్వర్యంలో సార్ పోటీ పడి మొత్తం స్టేట్లోనే సెకండ్ ప్రైజ్ తెచ్చుకున్నారు. ఇది చాలా సంతోషంగా. పేరు డాక్టర్ రవిరాజు, మెడికల్ ఆఫీసర్, పీపీ యూనిట్, పుత్తూరు, చిత్తూరు డిస్టిక్. లాస్ట్ టూ ఇయర్స్ జరిగిన హెల్త్ ఫెస్టివల్ ఏపీలో నేను చేసిన బెస్ట్ సర్వీసెస్కి సెకండ్ ప్రైజ్ వచ్చింది. ఇది త్రూఅవుట్ స్టేట్లో చాలా డాక్టర్స్ కాంపిటీషన్లో పాల్గొన్నారు. అన్ని జిల్లాల నుంచి దాదాపు 300 డాక్టర్స్ వచ్చారు, వాళ్ళతో కాంపిటీషన్లో పాల్గొన్నారు. నేను చేసిన సర్వీసెస్ అన్నీ కూడా ఒక పోస్టర్ రూపంలో తయారు చేసి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశాను ఆ సర్వీసెస్ అన్నీ. దానికి నాకు స్టేట్లో సెకండ్ ప్రైజ్ వచ్చింది. నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము. చిత్తూరు డిస్ట్రిక్ట్ లెవెల్లో చాలా ఆనందంగా ఉంది. ఈ ఎందుకు ఈ సెకండ్ ప్లేస్ ప్రైజ్ రావడం కారణం ఏమంటే, దాదాపు డయాబెటీస్ బర్నింగ్ డిసీజ్ ఇన్ ఇండియా, ఎస్పెషలీ రూరల్లో కూడా ఎక్కువగా పేషెంట్స్, పేద ప్రజలు కూడా బాధపడుతున్నారు. గత 13 సంవత్సరాలుగా నేను దాని మీద ఒక రీసెర్చ్ లాగా తీసుకొని వాళ్ళకి ఫస్ట్ పబ్లిక్ అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాము. ఈ డయాబెటీస్ ఎందుకు వస్తుంది, బీపీ ఎందుకు వస్తుందని క్రియేట్ చేసి తర్వాత వాళ్ళకి మందులు ఇస్తూ తర్వాత దాని కాంప్లికేషన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాళ్ళకి ఆ డిసీజ్ను ప్రివెంట్ అంటే రాకుండా ఉండేదానికి ట్రై చేస్తున్నాం. అందుకని గత 13 సంవత్సరాలుగా వాళ్ళకి అవగాహన వచ్చేటట్టు గవర్నమెంట్ హాస్పిటల్లోనే ప్రతి మంగళవారము ఒక డేని, అంటే ప్రతి మంగళవారము డయాబెటిక్ డే అని పెట్టి ఆ రోజే అన్ని టెస్టులు ఫ్రీగా చేసి ఒక నెలకు సరిపడేటట్టు మందులతో పాటు అవసరమైతే ఇన్సులిన్ కూడా వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి అవగాహన కలిగించేదానికి వాళ్ళకి ఒక బుక్ రూపంలో వాళ్ళ పరిభాషలో చేసుకొని తర్వాత మందులు రాయించేదానికి కూడా ప్లేస్ కల్పించి ఒక బుక్ వాళ్ళకి వచ్చిన ప్రతి ఒక్క పేషెంట్కి ఇస్తూ వాటి కాంప్లికేషన్స్ రాకుండా ఎలా చూసుకోవాలని చెప్తూ వాళ్ళకి చేసేదాని వల్ల చాలామందికి అది ఉపశమనమైంది. దాదాపు ఈ పుత్తూరు గవర్నమెంట్ హాస్పిటల్లో 3 కాన్స్టిట్యూన్సీ, ఎస్పెషలీ పుత్తూరు నగరి కాన్స్టిట్యూన్సీ, గంగాధర్ నెల్లూరు, సత్యవాడి కాన్స్టిట్యూన్సీ వారానికి 500 నుంచి 600 మంది పేషెంట్లు, షుగరు, డయాబెటీ, హైపర్ టెన్షన్ పేషెంట్లు ఒక నెలకి దాదాపు 2000 నుంచి 2500 పేషెంట్కి మేము పూర్తిగా పరీక్షలతో పాటు మందులు కూడా ఇచ్చి వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాం. దీనివల్ల ఏమవుతుందంటే ఒక పేదవాడు డయాబెటీస్ దగ్గరికి వెళ్ళాలంటే మినిమం కూడా 1000 నుంచి 2000 రూపాయలు ఖర్చు అవుతుంది. కాబట్టి వాడు పెట్టుకోలేడు. ఈ డయాబెటీస్, హైపర్ టెన్షన్ అనేది లైఫ్ లాంగ్ డిసీజ్, ఒకరోజు వాడు నిలిపేసింది కాదు. కాబట్టి వాడు కొనుక్కోలేరు. కాబట్టి నేను ఈ ప్రాజెక్ట్ని గత 13 సంవత్సరాలుగా చేసి అందరికీ వైద్యము, పేద పదవులకు వైద్యము అందుబాటులో ఉండేటట్టు చేస్తూ ఉన్నాము. ఎస్పెషలీ నాకు దీనికి స్పెషల్గా బడ్జెట్ ఏమీ అలాట్ చేయలేదు, బట్
అయితే ఉండే బడ్జెట్ గవర్నమెంట్ హాస్పిటల్లో ఉండే బడ్జెట్ నేను యూటిలైజ్ చేసుకుంటున్నాను. ఇంకా కూడా గవర్నమెంట్ నాకు బడ్జెట్ కానీ స్పెషల్ బడ్జెట్ కానీ నాకు మందులకు ఇచ్చినట్లయితే ఇంకా కూడా ఎక్కువగా సర్వీస్ చేయగలను. ఇంకొక నా విన్నపం ఏమంటే ఈ ఇటువంటి కార్యక్రమాన్ని ప్రతి పిహెచ్సిలోను సిహెచ్సిలోను అన్ని ఏరియా హాస్పిటల్లోను అన్నిట్లో కానీ గవర్నమెంట్ దీన్ని ప్రవేశపెట్టినట్లయితే ఖచ్చితంగా పేదవాళ్ళకి ఈ డయాబెటీస్ హైపర్ టెన్స్ దాని కాంప్లికేషన్స్ రాకుండా మరణాలను నివారించని నేను సూచన కూడా ఇస్తున్నాను. దీన్ని ఛాలెంజింగ్ గా తీసుకొని దీని పక్కంలాగా ప్రవేశపెట్టే కూడా మంచిదని నేను మన గవర్నమెంట్ కూడా సలహా ఇస్తున్నాను. కాబట్టి దీన్ని కూడా కన్సిడర్ చేస్తే బాగుండు. ఐ ఫీల్ వెరీ హ్యాపీ నాకు ఈ ప్రాజెక్ట్కి నాకు సహకరించిన డాక్టర్ సరళమ్మ డిసిహెచ్ఎస్, డాక్టర్ విజయ్ గౌరి డిఎంఎడ్హెచ్ఓ అండ్ డాక్టర్ జయచంద్రారెడ్డి జాయింట్ కమిషనరు నాకు ఈ పోస్టర్ ప్రజెంటేషన్కి తర్వాత నాకు చాలా హెల్ప్ చేసి నన్ను ఇంత పని చేసినందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. తర్వాత వచ్చి నాతో పాటు వచ్చిన కొలీగ్స్ అందరికి కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటాను. ఈ హెల్త్ సదస్సు వచ్చి వైజాగ్లో జరిగింది దీని ఇది 2 రోజుల పాటు జరిగింది. దీనికి సీఎం గారు అటెండ్ అయినారు. దీంట్లో 13 డిస్ట్రిక్ట్ ఏపీలో నుంచి కూడా ఎమినెంట్ డాక్టర్స్, ఆల్ ప్రిన్సిపాల్స్, డిసిహెచ్ఎస్, డిఎంఎడ్హెచ్ఓస్ అండ్ ప్రొఫెసర్స్ అండ్ అసోసియేట్ ప్రొఫెసర్స్ అండ్ పీజీ స్టూడెంట్స్ అందరూ కూడా దీనికి ఈ కాంపిటీషన్లో అందరూ పాల్గొన్నారు. వాళ్ళలో ఆ కాంపిటీషన్లో నా పోస్టర్ ప్రజెంటేషన్ కూడా జరిగింది. దాంట్లో జడ్జెస్ నన్ను 2nd ప్లేస్ ఇచ్చినందుకు కూడా నేను ధన్యవాదాలు తెలుపుతాను. థ్యాంక్ యూ.